అర్మేనియం కాటాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎగ్ వాష్, మైదా, షుగర్, బటర్, బేకింగ్ సోడా, బ్రౌన్ షుగర్, ఎగ్, బ్లాక్ ఆలివ్స్, డ్రైడ్ రోజ్మెరీ, కొరియాండర్, హనీ గ్లేస్. ఇప్పుడు ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దాం. మనం ఫొకాసియో బ్రెడ్లో క్యాప్సికమ్, ఇంకా టొమాటోస్ ఇవన్నీ యూస్ చేస్తాం. అలా కాకుండా ఈ బ్రెడ్లో మనం బ్లాక్ ఆలివ్స్, అలాగే డ్రైడ్ రోజ్మెరీ యూస్ చేద్దాం. ముందుగా మైదా యాడ్ చేద్దాం. అలాగే కాస్త షుగర్. బటర్. బేకింగ్ సాల్ట్. బ్రౌన్ షుగర్ యాడ్ చేద్దాం. ఎగ్ కూడా యాడ్ చేద్దాం. హనీ గ్లేస్ కూడా వేసుకుందాం. బాగా మిక్స్ చేసి ఒక డౌలా ప్రిపేర్ చేసుకోవాలి. సో డౌ రెడీ అయిపోయింది. ఒక 5 మినిట్స్ ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఎందుకంటే అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసాం కాబట్టి ఒక 5 మినిట్స్ ఉంటే ఆ ముద్ద అనేది బాగా ఫామ్ అవుతుంది. అర్మేనియన్ పీపుల్ ఫుడ్ మైండ్ సెట్ అండ్ కల్చర్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఒక యునిక్నెస్ అంటూ మెయింటైన్ చేస్తారు. డౌ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనం షీట్ చేసుకుందాం. మనం రెగ్యులర్గా చేసుకునే షీట్లా కాకుండా పిజ్జా షేప్లో చేసుకుందాం. థిక్గానే చేస్తాము ఎందుకంటే పిజ్జా మనకు తెలుసు కదా థిక్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఎగ్ కోటింగ్ చేద్దాం. ఇట్లా స్ప్రెడ్ చేయాలి. ఆలివ్ స్ప్రెడ్ చేసుకుందాం. అలాగే డ్రైడ్ రోజ్మెరీ. మనం జనరల్గా కొరియాండర్ చాప్ చేసుకుంటాం కదా, ఇక్కడ అట్లా కాకుండా ఎడ్జెస్ కట్ చేసుకొని ఇవి ఇట్లా ప్లేస్ చేయండి, సరిపోతుంది.
బేకింగ్ రెడీ అయిపోయింది. డిగ్రీస్ లో పెడతాము, 20 మినిట్స్ కల్లా బేక్ అయిపోతుంది. 20 మినిట్స్ అయిపోయింది, సో బేక్ అయిపోయి ఉంటుంది హనీ కేక్. బ్రెడ్ని మనం జనరల్గా తినొచ్చు, లేదు అంటే శాండ్విచెస్ చేసుకోవచ్చు, బర్గర్ చేసుకోవచ్చు, పిజ్జా చేసుకోవచ్చు, లేదా ఇలా తినేసినా సరిపోతుంది. అండ్ ఈ బ్రెడ్కి ఒక స్పెషాలిటీ ఉంది, మనం ఏ ఫెస్టివల్స్ వచ్చినా స్వీట్ అనేది కంపల్సరీ కదా. అలానే ఈ అర్మానియన్ పీపుల్ ఏ సెలబ్రేషన్ వచ్చినా, గెట్ టుగెదర్ కానీ, పెళ్ళిళ్ళలో కానీ, ఫంక్షన్స్లో కానీ ఈ స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకుంటారు. సో డిష్ రెడీ అయిపోయింది, ప్రెజెంటేషన్లో కలుద్దాం.